హాల్మార్క్ సమర్పించు రొయ్యల మజాకా. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫ్రాన్స్ డిషెస్ తో మీ ముందుకు వస్తున్న రొయ్యల మజాకా ఈ రోజు కూడా హ్యాపీ హ్యాపీగా మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు మన రొయ్యల మజాకా ప్రోగ్రామ్ లో మనతో ఉన్నారు చెఫ్ మస్తాన్ గారు. సో ఈరోజు మస్తాన్ గారు మనకి రొయ్యలతో ఏ ఐటమ్ ని తయారు చేసి చూపించబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ మస్తాన్ గారు. నమస్కారం. సో ఈరోజు మన రొయ్యల మజాకా ప్రోగ్రామ్ లో మీరు మన ప్రేక్షకుల కోసం రొయ్యలతో ఏ స్పెషల్ డిష్ ని తయారు చేస్తున్నారు? తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్, గార్లిక్ చాప్, సాల్ట్, చిల్లీ పౌడర్, బ్లాక్ పెప్పర్, ధనియా పౌడర్. ఓకే, సో ఫ్రాన్స్ 2000కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేసాం కదా, చాలా తక్కువే తీసుకున్నారు. సో ఫస్ట్ ఏం చేయబోతున్నారు ఫ్రాన్స్ 2000? ఫస్ట్ ముందు మనం ఆయిల్ పోసుకోవాలి. ఓకే, సో డీప్ ఫ్రైయా? ఫ్రాన్స్ 2000 అంటే ఇది ఎట్లాగా క్రిస్పీగా ఉంటుందా, ఎట్లా ఉంటుంది ఐటమ్? నాకేంటో స్టార్ట్ చేసినప్పుడే డౌట్స్ స్టార్ట్ అవుతాయి, అసలు ఐటమ్ ఎలా ఉంటుంది, ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన వెంటనే అది ఫైనల్గా ఎలా ఉండబోతుంది అనేది ఇప్పటి నుంచే అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో డీప్ ఫ్రై కాబట్టి మనం ఎక్కువ ఆయిల్ తీసుకున్నాము. సో మామూలుగా రొయ్యలు డీప్ ఫ్రై చేసుకుని పక్కన కడాయిలో మళ్ళీ చేసుకోవాలి. ఓకే, ఇది ఇంతకీ ఎలా ఉంటుంది, స్నాక్ ఐటమా లేకపోతే కర్రీ టైప్ వస్తుందా? ఫ్రాన్స్ 2000 స్నాక్ ఐటమేనా? అసలు ఫ్రాన్స్ 2000 అని ఏంటి, 2000 అని పెట్టారు ఎందుకలా? 2000 అంటే ఇప్పుడు మనం ఫ్రాన్స్ని ఆయిల్ ట్రై చేసుకుంటాము, తర్వాత ఇక్కడ పెరుగుతో చేస్తాం కాబట్టి దాన్ని 2000. పెరుగుతో మళ్ళీ చేస్తారా, అందుకని చెప్పి 2000 అన్న పేరు వచ్చిందా? నాకు ఈ నేమ్ వినగానే ఫస్ట్ అసలు 2000 అంటే ఏంటి, ఫ్రాన్స్తో 2000 ఏంటి అనిపించింది. మామూలుగా ఏంటంటే మన రొయ్యల మజాక ప్రోగ్రాంలో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్, సో మనకి రొయ్యలతో ప్రతిరోజు కూడా ఒక సరికొత్త ఐటమ్. చాలామందికి రొయ్యలు హెల్త్కి మంచిది ప్లస్ తినాలన్న ఇష్టం ఉన్నప్పటికీ కూడా ఏంటంటే రొటీన్గా ఒక్కటే ఐటమ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది కొన్ని రోజులు, వాళ్ళకైనా ఫ్యామిలీ మెంబర్స్కైనా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మన చెఫ్ మస్తాన్ గారు అండ్ అలాగే రొయ్యల మజాక ప్రోగ్రాంలో ప్రతిరోజు కూడాను మనకి ఫ్రాన్స్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ని పరిచయం చేస్తున్నారు విత్ చాలా సింపుల్గా అనమాట. సో అప్పుడు మనం ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ప్లస్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో రొయ్యల బెనిఫిట్స్ అసలు మనం తీసుకుంటే చాలానే ఉన్నాయి. సో చాలామందికి తెలుసుండొచ్చు, ఎవరికైనా తెలియకుండా ఉండుండొచ్చు కూడా. సో రొయ్యలు అయితే చాలా హెల్దీ అనమాట, హెల్దీ ఫుడ్. సో ఇప్పుడు మనకి ఇది హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఆయిల్ హీట్ అవ్వాలి. ఒక 10 నిమిషాలు పడుతుంది, 10 నిమిషాలు మనకి ఒక 10 నిమిషాలు ఆయిల్ హీట్ అవ్వాలి. అండ్ ఆల్రెడీ మనం బాయిల్ చేసేసుకున్న ఫ్రాన్స్ తీసుకున్నామా? నాకు ఇంకో డౌట్ ఏంటంటే డీప్ ఫ్రై చేసే ముందు మళ్ళీ బాయిల్ చేసుకోవాలా? బాయిల్ చేసుకుని బాయిల్ చేసుకుని ఫ్రాన్స్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కోటింగ్ ఇచ్చుకోవాలి ఫ్రాన్స్. ఓహో, ఓకే. సో నాకు అర్థమైంది అనమాట, నేను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది ఊహించగలుగుతున్నాను ఇప్పుడే, అంతే కదా మస్తాన్ గారు? సో ఇప్పుడు మనం బాయిల్ చేసేటప్పుడు ఏంటి దాంట్లో పసుపు అవి ఏమైనా యాడ్ చేసామా లేకపోతే ఊరికే? తగినంత సాల్ట్, తగినంత పసుపు వేసుకోవాలి, తగినంత వాటర్, పసుపు, ఉప్పు. సో ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఫ్రాన్స్ తీసుకున్నాము, ఎన్ని గ్రామ్స్? ఒక హాఫ్ కిలో. హాఫ్ కిలోనా? ఎస్, హాఫ్ కిలో ఫ్రాన్స్ మనకు ఎంత కావాలో అంత చేసుకోవాలంటే అంత తీసుకోవాలి. ఓకే, సో అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఎలా అనుకుంటారంటే కొంచెం తక్కువ క్వాంటిటీతో ప్రిపేర్ చేస్తే మనకి ఈజీగా ప్రిపేర్ అవుతుంది, బాగా చేయొచ్చు అనుకుంటారు. సో ఒకవేళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ కనుక ఉంటే మనం దానికి తగ్గట్టు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మంచిదన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి బయట చికెన్ అండ్ మటన్ కాస్ట్తో కంపేర్ చేసినా కూడాను, కాస్ట్తో కంపేర్ చేసినా చాలా తక్కువ. ఎస్, మనకి చికెన్ మటన్ ఫిష్ వీటితో దేంతో కంపేర్ చేసినా మనకి రొయ్యలు అనేది కూడా బాగా లైక్ చేస్తారు, బాగా తింటారు కూడా. ఎస్, బోన్ ఐటమ్ ఉండదు, బోన్లెస్. అవును అవును, మామూలుగా చికెన్లో అయితే మనం బోను బోన్లెస్ ఇలా అనుకుంటూ ఉంటాము, చాలా మంది బోన్ ఐటమ్ అయితే ఈరోజు తినడానికి కొంచెం ఇబ్బంది పడతారు పెద్దవాళ్ళు, చిన్నపిల్లలకి కూడా పెట్టరు సామాన్యంగా, ఎందుకంటే బోన్ ఐటము ఇరుక్కుంటుంది, చిన్నపిల్లలు తినలేరు పెద్దవాళ్ళు తినలేరు అని. కానీ మనకి ఫ్రాన్స్కి వచ్చేసరికి
ఏంటంటే అలాంటి ప్రాబ్లమే ఉండదు అనమాట. బోన్ అలాగే ఉండదు. ప్లస్ ఇంకోటి ఫిష్కి వచ్చేసరికి మనకి ముళ్ళులు ఉంటాయి. సో ముళ్ళులు ఉండే కొద్దీ ఇంట్లో చాలామంది పెద్దవాళ్ళు కూడా ఎంత మెల్లగా తినాలంటే చాలా జాగ్రత్తగా తినాలి. అదే ఫ్రాన్స్కి వచ్చేసరికి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట. ఒక సరికొత్త డిష్ని మనం ప్రిపేర్ చేసుకున్నాము అంటే ఈజీగా ఇష్టమైన డిష్ని, హెల్దీ డిష్ని తినొచ్చు. ఓకే, సో మస్తాన్ గారు ఇంతకీ ఆయిల్ హీట్ అయిందా? హీట్ అయింది, అయిపోయిందా డీప్ ఫ్రైకి? ఓకే, సో డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి సో నెక్స్ట్ ఏంటి, ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మనం బాయిల్ చేసిన ఫ్రాన్స్ తీసుకోవాలి. సో ఫ్రాన్స్ అండ్ దాంట్లో సాల్ట్, ఓకే, సో హాఫ్ స్పూన్, హాఫ్ స్పూన్, హాఫ్ స్పూన్, కొంచెం వైట్ పెప్పర్, ఓకే, సాల్ట్, వైట్ పెప్పర్, సేమ్ ఇది కూడా హాఫ్ టీ స్పూన్, కొంచెం చిల్లీ పౌడర్, ఓకే, ఇది కొంచెం మీట్ మసాలా, మీట్ మసాలా, బ్లాక్ పెప్పర్, ఓకే, సో అన్ని హాఫ్ హాఫ్ టీ స్పూన్ సార్. సో మీట్ మసాలా అంటే మటన్ మసాలానా? అంతేనా? ఓకే, చికెన్ మసాలా మటన్ మసాలాలో మీట్ మసాలా తీసుకున్నారు. బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఎగ్ కోటింగ్. సో ఎగ్ వేస్తే ఏంటంటే మనకి పౌడర్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోతాయి కదా. సో వాటర్ ఏం తీసుకోవట్లేదు. వాటర్ ఏం తీసుకోవట్లేదు? ఎస్, వాటర్ ఏం తీసుకోకుండా మనం ఎగ్తోనే మిక్స్ చేసేస్తున్నాము. దాంట్లో కూడా ఓన్లీ వైటే తీసుకుంటున్నామా? రెండు వేసుకోవచ్చు. రెండు వేసుకోవచ్చు, ఓకే. సో ఎగ్ ఇప్పుడైతే ప్రెసెంట్ మీరు ఎగ్ వైట్ మాత్రమే తీసుకున్నారు, ఎల్లోది మిక్స్ చేయలేదు. ఎస్, మనలో చాలామందికి అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం లేదు. సో వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి బాగా మిక్స్ చేసిన కార్న్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేస్తున్నారా? ఓకే, మనకు తగినంత. ఓకే, అంటే మనం క్వాంటిటీని బట్టి, క్వాంటిటీ బట్టి. ఎస్, మనం అయితే ఫ్రాన్స్ ఇప్పుడు కొంచెమే తీసుకున్నాం కాబట్టి ఆ క్వాంటిటీని బట్టి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇదంతా బాగా మిక్స్ చేస్తున్నారా? మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఎస్, ఓకే, సో ఫ్రాన్స్ అంతా మిక్స్ చేసేసుకున్నాము, ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసి. సో ఇప్పుడు డీప్ ఫ్రై, అంతేనా? ఎస్. సో నాకేంటంటే ఏమైనా మనం పౌడర్స్ అవి యాడ్ చేసినప్పుడు కొంచెంసేపు పక్కన పెడతాం కదా, అవన్నీ కొంచెం మ్యాగ్నేట్ చేసుకోవడానికి పక్కన పెట్టేస్తాము. కానీ ఇప్పుడు మాత్రం జస్ట్ అట్లా అప్లై చేసేసి వేసేస్తాము. ఎస్, ఇప్పుడు మనకి ఏంటంటే ఇంకా బెనిఫిట్స్ ఫ్రాన్స్ తోటి మనకి చికెన్ అంటే మామూలుగా ఏంటంటే మనం ఎగ్ చాలా మంచిది హెల్త్కి. సో బాయిల్డ్ ఎగ్ తింటే కూడా చాలా మంచిది అంటారు. సో ఎగ్, చికెన్ అండ్ అలాగే మటన్ వీటితో కంపేర్ చేస్తే మెగ్నీషియం అండ్ కాల్షియం మనకి ఫ్రాన్స్లోనే ఎక్కువ ఉంటుంది, మిగతా వీటన్నిటిలోకి నాన్ వెజ్ ఐటమ్స్లోకి కంపేర్ చేస్తే. సో అప్పుడు మనం హ్యాపీగా ఫ్రాన్స్ తింటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అనమాట. అంతే కదా మస్తాన్ గారు? ఎస్, అంతే. సో మస్తాన్ గారు మంచి మంచి ఐటమ్స్. అబ్బో అబ్బో, సో డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చేయాలి. నాకు తెలిసి ఇక్కడ మనకి ఎక్కువ టైం పట్టదు, ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసేసుకున్నాం ఫ్రాన్స్ని ముందుగానే. సో పచ్చివి అయితే మనకి కొంచెం ఇక్కడే అవి కుక్ అవుతాయి కాబట్టి టైం పడుతుంది. సో ఆల్రెడీ బాయిల్ చేసేసుకున్నట్టే కాబట్టి త్వరగానే అయిపోతాయి. ఇంకొకటి ఏంటంటే ఫ్రాన్స్ ఎక్కువ తినే వాళ్ళ స్కిన్ కూడా హెల్దీగా ఉంటుందండి. సో ప్రెసెంట్ అయితే ప్రెసెంట్ జనరేషన్లో చాలామంది కూడా స్కిన్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. సో హెల్దీగా ఉండాలి, ఎప్పుడు గ్లోగా కనిపించాలి ఇలా. సో మనం జస్ట్ పార్లర్కి వెళ్ళి అలాగే కాకుండా ఫుడ్ కూడా మంచి ఫుడ్ తీసుకుంటే మన హెల్త్ కూడా బాగుంటుంది. సో ఫ్రూట్స్తో పాటు మనం ఇలాగ ఫ్రాన్స్ తినడం వల్ల కూడా మన స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ అంతేలేండి, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఫ్రాన్స్ కాబట్టి 1 మినిట్ ఫ్రై చేసుకునే సరిపోతుంది. సో ఇక్కడైతే మనం సాల్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసాం కాబట్టి ఇక్కడ కూడా తీసుకోవచ్చు. అంటే ఎవరికైనా నెక్స్ట్ ప్రాసెస్ కన్నా ఇక్కడే తీసుకుంటే బాగుంటుంది అనుకుంటే ఏదైనా కర్రీలోకి తీసుకోవచ్చు. మస్తాన్ గారు అది వాళ్ళ ఇష్టం అంటారా? అది వాళ్ళ వాళ్ళ ఇష్టం. ఇప్పుడైతే మనం ఫ్రాన్స్ 2000 ఎలా చేయాలి అనేది మస్తాన్ గారు చూపిస్తున్నారు. మనకు ఒకవేళ స్నాక్గా ఇక్కడే తినాలి అనుకుంటే నాకు తెలిసి అక్కడ ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేస్తున్నాము, మిర్చి పౌడర్, ఆల్మోస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి హ్యాపీగా టేస్ట్ చూడొచ్చు. ఎందుకంటే కొంతమంది ప్రిపేర్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటి, క్రిస్పీగా ఉంటే ఇంకా బాగుంటుంది. సో అలా ఇలాగైనా తినొచ్చు. నాకు ఆ డౌట్ ఇందాకే వచ్చింది, ఇక్కడ కూడా తినొచ్చా అని.
అయిపోయిందా? ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చిల్లీ, చిల్లీస్ కూడా దీంట్లోనే యాడ్ చేసేస్తారా? ఎస్, చిల్లీస్ కూడా ఆల్రెడీ పొడవుగా కట్ చేసుకున్న చిల్లీస్ కూడా దీంట్లోనే యాడ్ చేసేసారు. సో నేనైతే వెయిట్ చేస్తున్నాను అనమాట ఎలా ఉండబోతుంది ఏంటి అని. సో మస్తాన్ గారు, ఇప్పుడు మనకి ఇది రెడీ అవ్వడానికి ఒక 1 మినిట్ టైం పడుతుంది కదా, ఇలా ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాము. లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ రొయ్యల మజాక. వెల్కమ్ బ్యాక్ టు రొయ్యల మజాక. సో మస్తాన్ గారు, బ్రేక్ తీసుకొని వచ్చేసాము. ఇంతకి మన రొయ్యలు అయిపోయాయా? ఇంకో 1 మినిట్ టైం పడుతుంది. ఇంకో 1 మినిట్ టైం పడుతుందా? ఎస్, పచ్చిమిర్చి ఎంత డ్రై అయితే అంత టేస్ట్గా ఉంటుంది. అవునా? సో దీన్ని బట్టి మనం ఒక విషయం నేర్చుకోవాలి, మనం ఎంతసేపు డీప్ ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. అలా అని చెప్పి ఎక్కువ డీప్ ఫ్రై చేసినప్పుడు ఇళ్ళల్లో తెలియక పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ. సో నాకేంటంటే ఆ మిర్చి యాడ్ చేయగానే ఎలా అనిపిస్తుందంటే నెక్స్ట్ గార్నిష్ కూడా అవసరం లేదు, ఫ్రాన్స్ని ఇలాగే తీసేసుకొని ప్లేట్లోకి ఆ మిర్చి యాడ్ చేసేసుకొని తినేయొచ్చు అనిపిస్తుంది. ఆ మిర్చి కూడా మనం ఇప్పుడు తీసుకుంటే బాగుంటుంది కదా మస్తాన్ గారు, ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి. కొంచెం సాల్ట్ వేసుకొని తింటే బాగుంటుంది మిర్చి. అవును. సో కట్ చేసుకున్నప్పుడు వేస్తారా? ఎట్లా అంటే ఇప్పుడు మనం సాల్ట్ వేయాలన్నారు కదా, ఫైనల్గా యాడ్ చేసుకుని తింటే బాగుంటుంది. ఫైనల్గా అప్పుడు ఇంకొంచెం కరివేపాకు ఇలా తినాలనుకుంటే, అదే ఇలా తినాలనుకుంటే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తే బాగుంటుందేమో. కరివేపాకు వేసుకుంటే మనకు ఫ్లేవర్కి బాగుంటుంది. ఎస్, కరివేపాకు. ఒకవేళ అంటే ఏంటంటే ఇక్కడ వరకు తినాలి అనుకుంటే, ఒకవేళ మీరు ఫ్రాన్స్ 2000 ప్రిపేర్ చేయాలి అనుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ మస్తాన్ గారు చెప్తారు, సేమ్ అదే ప్రాసెస్ మనం ఫాలో అవ్వాలన్నమాట. అంతే కదా. సో మస్తాన్ గారు, ఆయిల్ డ్రై అయితే అయిపోయింది. అయిపోయిందా? పక్కన ఇప్పుడు మొత్తం తీసేసుకొని పక్కన బౌల్ అన్న జల్లలు అనేవి పెట్టుకోవాలి. ఓకే. సో ఇలా డీప్ ఫ్రై చేసుకున్న ఫ్రాన్స్ని మనం వేరొక గిన్నెలోకి మారుస్తున్నాం అంతేనా? సో మీరైతే దీంట్లో తీసుకుంటున్నారు, ఇంట్లో అయితే మనం బౌల్లోనే తీసుకోవచ్చు. సో దీని తర్వాత కూడా నెక్స్ట్ ఇంకొంచెం ప్రాసెస్ ఉంది కదా, సో అదేంటి అనేది నేనైతే వెయిట్ చేస్తున్నాను, నాతో పాటు మీరు కూడా వెయిట్ చేస్తూనే ఉంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి ఐటమ్స్ ఏంటంటే ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో కర్రీస్ కన్నా కూడా ఇలా స్నాక్స్ ఇలాగే తినేయచ్చు ఇప్పుడు. ఎస్, కూడా అలాగే అనిపిస్తుంది, ఇలా కూడా తినేయచ్చు కదా అని. కానీ నేనైతే ఇలా తినాలని అనుకోవట్లేదు. సో టోటల్గా ఎలా ఉండబోతుంది ఫైనల్గా అది చూసి అప్పుడు టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంతే కదా. సో నేను ఇప్పుడు ఇలా తింటే ఫీల్ అవుతారు మస్తాన్ గారు, ఎందుకంటే నా డిష్ ఇంకా రెడీ అవ్వలేదు, సో ఫైనల్గానే టేస్ట్ చూడాలి అని చెప్తారు కాబట్టి నేను ఫ్రాన్స్ 2000 మొత్తం రెడీ అయినాకనే తింటానన్నమాట. సో మస్తాన్ గారు, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకున్నాము, పక్కన తీసేసుకున్నాము, చల్లబడాలా? పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం దాని దగ్గర మసాలా రెడీ చేసుకోవాలి. మళ్ళీ మసాలాలు చేయాలా? మంచి స్మెల్ వస్తుంది తెలుసా, ఈ స్మెల్ చూస్తేనే పక్కన వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది మన ఇంట్లో ఏదో ఒక ఫ్రాన్స్తో స్పెషల్ ఐటమ్ తయారు చేస్తున్నారు వీళ్ళు అని. ఇప్పుడు ఆయిల్ కడాయి తీసి పక్కన పెట్టుకొని, ఓకే, మనం తయారు చేసుకున్న కడాయి తీసుకోవాలి. సో మనం వేరొక ప్యాన్ పెట్టేసుకున్నాము అండ్ దీంట్లో ఇప్పుడు మనం మళ్ళీ మసాలాలు ప్రిపేర్ చేయబోతున్నాం అన్నమాట. సో కడాయి పెట్టిన తర్వాత ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఎలాగ ఇది వేడిగానే ఉంది కదా, డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కాబట్టి ఇది మళ్ళీ హీట్ అవ్వాలి. 1 స్పూన్ ఆయిల్. సో జస్ట్ 1 స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాము. ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేస్తున్నారంటే ఇది లాస్ట్లో గ్రేవీగా ఎట్లా ఉండబోతుంది, డ్రైగా ఉంటుందా? డ్రైగానే ఉంటుంది. డ్రైగానే ఉంటుందా? సో మసాలాలు ప్రిపేర్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు మనకి ఏంటంటే కర్రీస్లోకి తీసుకుంటే బాగుంటుంది లేదా స్నాక్గా తీసుకున్నా బాగుంటుంది? స్నాక్గా తీసుకున్న బాగుంటుంది, ఇప్పుడు పప్పు అలాంటివి చేసుకున్నప్పుడు బాగుంటుంది. ఎస్, పప్పు చారు వీటి కాంబినేషన్లో తింటే ఇంకా బాగుంటుంది. అయినా ఎలా తీసుకున్నా హెల్దీ ఫుడ్ మంచిదే కదా. చాప్ చేసుకున్నా గార్లిక్. ఓకే. సో గార్లిక్ ఆల్రెడీ చాప్ చేసి పెట్టేసుకున్నారు. 1 స్పూన్ అయితే మనం ఆయిల్ తీసుకున్నాము అండ్ అలాగే కొన్ని చాప్ చేసుకున్న గార్లిక్ తీసేసుకున్నారు. సో ఆల్రెడీ ఆయిల్ ఎలాగో హీట్గానే ఉంది కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు అన్నమాట. సో గార్లిక్ యాడ్ చేసిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్, చాప్ చిల్లీ. ఓకే. ఒక లైట్ ఒక చిల్లీయా? ఓకే.
సో ఆల్రెడీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకున్నారు, చాప్ చేసేసుకున్న చిల్లీ ఒకటి యాడ్ చేశారు. సో ఆల్రెడీ మనం దీంట్లో పౌడర్ కారం వేస్తున్నాము అండ్ అలాగే చిల్లీస్ కూడా యాడ్ చేసాము. చాప్ చేసుకున్న ఆనియన్, ఓకే ఆనియన్స్ ఇక్కడ తక్కువే తీసుకున్నాము. ఎస్ గార్లిక్ వేసుకున్నాము అండ్ అలాగే చిల్లీస్ వేసుకున్నాము అండ్ అలాగే ఆనియన్స్ వేసుకున్నాము అన్నమాట. 1 minute ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు. అంటే ఆనియన్ అవి ఆ గార్లిక్ ఏదైతే ఉందో అది పచ్చి స్మెల్ పోయి మనకి మంచి గోల్డ్ కలర్లోకి వచ్చిందంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎస్ సో లేదు అంటే ఆ స్మెల్ అవన్నీ పచ్చి పచ్చిగానే ఉంటాయి కాబట్టి స్మెల్ కూడా అంతగా బాగోదు అన్నమాట. సో ఇది 1 minute మనం అలా ఫ్రై చేసుకుంటే నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటో మస్తాన్ గారు చెప్తారనమాట. మస్తాన్ గారు ఇంకా ఫ్రాన్స్తో ఏమేమి తయారు చేయొచ్చు? ఫ్రాన్స్ బిర్యానీ చేసుకోవచ్చు. ఫ్రాన్స్ బిర్యానీ, ఫ్రాన్స్ టిక్కా కూడా చేసుకోవచ్చు. ఫ్రాన్స్ టిక్కానా? కొత్త కొత్త పేర్లన్నీ వింటున్నాను ఈరోజు. నేను విన్న ఫ్రాన్స్ 2000 అయితే నిజంగా నాకు వినగానే ఏదో కొత్త నేమ్, అసలు ఎలా ఉంటుంది ఫ్రాన్స్ 2000 అంటే అని అనిపించింది. సో మామూలుగా ఏంటంటే మనకి ఇలాంటి ఐటమ్ నేమ్స్ అన్ని చాలా రేర్, ఎవరికో మీలాగా చాలా తక్కువ మందికే తెలుసుంటాయి. సో చాలామందికి తెలిసేది ఏంటంటే కర్రీసే, ఫ్రాన్స్ కర్రీ. ఫ్రాన్స్ కర్రీ, ఫ్రాన్స్ ఫ్రై. కానీ ఇప్పుడు మన రొయ్యలా మజాకా ప్రోగ్రాంలో ప్రతిరోజు ఫ్రాన్స్తో ఒక సరికొత్త ఐటెం నేర్చుకుంటున్నారు. సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్దీ ఫుడ్ అన్నమాట. ఎస్ కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయాయి ఆనియన్స్ అన్నీ. సో దీని తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు, ఇవి కొంచెం చేంజ్ అయిన తర్వాత కలరు. సో ఒకవేళ కావాలి అనుకుంటే మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, సో అట్లయినా తీసుకొచ్చి అంట, లేదు అంటే ఇలా మసాలాలన్నీ కూడా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం లైట్గా పసుపు, చిటికెడు, చిటికెడు, ఓకే. సో చిటికెడు పసుపు వేసి కొంచెం అలా ఫ్రై చేయాలి. ఓకే, సో ఫస్ట్ స్టార్టింగ్లో మనం బాయిల్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం పసుపు వేసుకున్నాం కదా. సో ఇప్పుడు కూడా మనం మసాలా ప్రిపేర్ చేసేటప్పుడు కూడా చిటికెడు పసుపు యాడ్ చేస్తున్నాము. తర్వాత పెరుగు, పెరుగు కూడా యాడ్ చేస్తున్నారు. నాకైతే పెరుగు యాడ్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది అనమాట ఫైనల్గా. సో పెరుగు కూడా మంచిది హెల్త్కి, పైగా ఎప్పుడు మీరు యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎప్పుడు మనకి ఇంట్లో అవైలబుల్ ఉండేటివే. ప్లస్ ఏంటంటే కొన్ని ఐటమ్స్కి ఏంటంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను చాలా చెప్తూ ఉండేసరికి అది చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ తీసుకోవాలి అలా ఉంటుంది. కానీ ఇప్పుడు చిటికెడు వాటర్ పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత, సో మనం పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసాము. నాకు ఇక్కడ చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే ఇది గ్రేవీ కర్రీ ఇట్లా వస్తుందేమో అనిపిస్తుంది, కానీ మీరేమో కాదు ఇది ఒక స్నాక్ ఐటమ్ అన్నారు. సో చూడాలన్నమాట టేస్ట్ అయితే ఎలా ఉంటుందో ఏంటో. ఇప్పుడు లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఫ్రాన్స్ 2000 బాయిల్ చేసేటప్పుడు వేసుంటాము, అవును. ఫ్రై చేసేటప్పుడు వేసుంటాము, అవును. ఇప్పుడు దీనిలో ఒక చిటికెడు వేసుకోవాలి, ఓకే. చాలా తక్కువ, ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడే దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాయిల్ చేసాము. చిల్లీ పౌడర్, ఓకే. ఆల్రెడీ చిల్లీస్ యాడ్ చేసాము, ఇప్పుడు పౌడర్ కూడా, ధనియా పౌడర్. జస్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా. సో మనం బాయిల్ చేసేటప్పుడే సాల్ట్ యాడ్ చేసాము అండ్ అలాగే డీప్ ఫ్రై చేసే ముందు కూడా సాల్ట్ యాడ్ చేసాము. సో అందుకని చెప్పి ఇక్కడ కూడా కొంచెం తక్కువ సాల్ట్ తీసుకుంటే సరిపోతుంది అనమాట, ఎందుకంటే సాల్ట్ ఎక్కువ అయితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది కాబట్టి. చిటికెడు సాల్ట్ కొంచెం, కొంచెం లైట్గా బ్లాక్ పెప్పర్, బ్లాక్ పెప్పర్, ఓకే. చాలా తక్కువ, కొంచెం అదే మటన్ మసాలా, మటన్ మీట్ మసాలా, మీట్ మసాలా ఇందాక కూడా తీసుకున్నాం కదా మీట్ మసాలా మనము. సో ఇందాక తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మళ్ళీ రిపీట్ అయ్యాయి కదా. సో మనకి మనం గార్లిక్ కేమా మెయిన్, పెరుగు, గార్లిక్ పెరుగు, ఓకే. సో ఇక్కడ మనం మసాలా ప్రిపేర్ చేసేటప్పుడు మెయిన్ మనకి గార్లిక్ అండ్ పెరుగు అంట, కొత్తిమీర, కొత్తిమీర కొంచెం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎస్ ఆల్రెడీ డీప్ ఫ్రై చేసేసుకున్నాం కదా, అది కూడా తీసేసుకున్నారు. దీనిలో బాగా మిక్స్ చేసుకోవాలి,
సో ఇప్పుడు ఇంకా మరింత టేస్టీగా మారిపోతున్నాయి మన ప్రాన్స్. సో ఇలా చూస్తే ఎలా ఉందంటే మనకి నెక్స్ట్ గార్నిష్ కూడా అవసరం లేదు, ఇక్కడే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది మొత్తం ప్రాన్స్ అంతా కూడాను. సో మనకైతే పప్పు రసం ఇలా తింటే డ్రైగా ఉంటుంది, ఇలా తింటే సాఫ్ట్గా ఉంటుంది. అవునా? ఎస్, అప్పుడు మనం రెండో టేస్ట్ చూడాల్సింది. ఇందాక తిని టేస్ట్ చూడాల్సింది, ఇప్పుడు టేస్ట్ చూడాల్సింది. సో ఇందాక తిన్నప్పుడు ఏంటంటే మనకి క్రిస్పీగా ఉంటుంది అంట, ఎందుకంటే అక్కడ డీప్ ఫ్రై చేశాం కాబట్టి. సో ఇక్కడికి వచ్చేసరికి మసాలాలన్నీ యాడ్ చేసాం కాబట్టి సాఫ్ట్గా మారిపోతుంది అనమాట. ఒకేసారి మనం రెండు డిఫరెంట్ ఐటమ్స్ ప్రాన్స్ 2000 అంటే. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి మొత్తం సాఫ్ట్గా అయిపోతుందా? కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్లేట్లో తీసుకొని టేస్ట్ చేస్తాం. ఓకే, కొంచెం సేపు ఫ్రై అవ్వాలా? ఎస్, ఆ మసాలాలన్నీ కూడా వాటికి బాగా మిక్స్ అయిపోవాలి. ఓకే, సో మస్తాన్ గారు రెడీ అయిపోయిందా? ఇంకాసేపు ఫ్రై అవ్వాలి. ఇంకా కాసేపు ఫ్రై అవ్వాలి. నాకైతే అది ఫ్రై అవుతూ ఉంటే, అంటే మనం పెరిగేసాం కదా, పెరుగు అంతా ఫ్లేవర్ అంతా బాగా అయిపోయేదా. సో నాకు ఇప్పుడు అర్థమైంది, పెరిగేసాం కాబట్టి మనకి సాఫ్ట్గా వచ్చిందా? అంతేనా? ఎస్, ఇప్పుడు అర్థమైంది అనమాట. ఇందాక నుంచి నాకు కొన్ని డౌట్స్ అలా కదులుతూ ఉంటాయి. పెరిగేసిన తర్వాత మనకు స్వీట్ పులుపు అన్ని తగలుతాయి. అవును, ఎందుకంటే పెరుగు ఆల్రెడీ మనకి కొంచెం పుల్లగా ఉంటుంది కొన్నిసార్లు. సో మనం ఆల్రెడీ అంటే ఫ్రెష్ పెరుగు తీసుకుంటే మంచిదా, ఆల్రెడీ ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉన్నది అంటే నిన్నటిది అట్లా తీసుకున్నా పర్లేదా? తీసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకుందైనా తీసుకోవచ్చు. ఎస్, కొంచెం పులుపు ఉన్నా పర్లేదు. ఓకే, పులుపు తీపి కోసమే దాన్ని వేసుకునేది. పులుపు తీపి కోసమే? ఫ్రై అయితే అయిపోయింది, ఇప్పుడు మనం పక్కన ప్లేట్లో తీసుకొని టేస్ట్ చేసేది. ఓకే, టమోటానా? టమోటా. భలే గార్నిష్ చేశాను, నేను చూసి ఏదో ఫ్లవర్ అనుకున్నాను, టమోటాతో ఫ్లవర్ చేశారనమాట. సో టమోటాతో ఫ్లవర్ లాగా గార్నిష్ చేశారు, అండ్ అలాగే మన ఫ్రాన్స్ 2000 కూడా ప్లేట్లోకి సర్వ్ చేసేస్తున్నారు. సో ఇవైతే మనకి స్నాక్గా తీసుకోవచ్చు, లేదా విత్ కర్రీతోటి తీసుకోవచ్చు, ఎలా తీసుకున్నా కూడా టేస్టీగా ఉండబోతాయి అన్నమాట. పైన లైట్గా కొత్తిమీర వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది గార్నిష్. ఎస్, గార్నిష్ కోసం కొత్తిమీర అన్నమాట. కొత్తిమీర అండ్ టమోటా సార్. ఎస్, ఓకే. చిన్న పీస్ తీసుకుంటాను, ఎందుకంటే వేడివేడిగా ఉంది కదా. సో వేడివేడిగా ఉంది, మనకి తినాలంటే కూడా వేడిగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి. వావ్, నిజంగానే చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంత మంచి ఐటమ్ని తయారు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ మస్తాన్ గారు. సో చూసారు కదా, ఈరోజు మస్తాన్ గారు తయారు చేసి చూపించిన ఫ్రాన్స్ 2000 నిజంగా అయితే చాలా సూపర్గా ఉంది, అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఈక్వల్గా సరిపోయాయి అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా డెఫినెట్గా బాగా నచ్చుతుంది. అండ్ ఇది వాళ్ళ రొయ్యల మజాకా. మనం మళ్ళీ రేపటి రొయ్యల మజాకా ప్రోగ్రాంలో కలుద్దాం. బాయ్ బాయ్.